అందరికీ నమస్తే. నేను మీ స్నేహ యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అంటే ఆమెకు ప్రాణం. ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఆమెకు ప్రాణాతి ప్రాణం. ఈ క్రమంలోనే ఆమె అనేక ప్రాంతాలు సందర్శించింది. ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించింది ఆమె శ్రీ మహిత గారు. మొదట్లో ఆమెకు ధ్యానం పట్ల ఆసక్తి మృగ్యం. అయితే తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం ఆమెకు ధ్యానం పట్ల ఆసక్తిని పెంచింది. ఆ ఆసక్తే ఆమెను ధ్యానంలో దిట్టను చేసింది. ధ్యానం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ధ్యాన సాధనలో ఎన్నో మెళకువలు నేర్చుకుందామే. ప్రకృతిని ప్రేమిస్తూనే ధ్యాన సముపార్జనలో ఉన్నత స్థానానికి చేరుకుంది. ధ్యాన ప్రచారమే బాధ్యతగా లక్ష్యంగా భావించి అలుపెరగని పోరాటం చేస్తూ ఎందరికో దిశానిర్దేశం చేస్తున్న పిరమిడ్ మాస్టర్ శ్రీ మహిత గారి అంతరంగాన్ని ఆవిష్కరించే మహత్తర కార్యక్రమం ఇది. చూసి తరించండి. యువకులుగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలము. సో మరి వివేకానందుడు కూడా అదే చెప్పారు, యువకులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రపంచాన్ని జయించగలము. అంత శక్తి యువకులకు మాత్రమే ఉంది, ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి కూడా యువకులకే ఉందని. సో మన పిఎస్ఎంఎస్ఎంలో ఎంతోమంది యువకులు ఉన్నారు. పిఎస్ఎంఎస్ఎంలోనే కాదు, అలా బయట నుంచి కూడా ఎవరైనా మంచిగా విజయాలు సాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతికి వేటాడి మొత్తం మీదకి అటువంటి యువకులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయటం ముఖ్య ఉద్దేశం. ఏంటి అంటే యూత్లో ఎంత సమర్థులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి విజయాలు సాధించారు అని 10 మందికి చూపిస్తే మిగతా యూత్ కూడా చూసి ఇన్స్పైర్ అవుతారనే ముఖ్య ఉద్దేశమే ఈ యువశక్తి కార్యక్రమం. సో మరి ఈరోజు మహిత మనతో ఉన్నారు. సో మహితతో మాట్లాడి అసలు తన లైఫ్ ఏంటి, తను ఎలాంటి సక్సెస్ చూసింది, మెడిటేషన్ ఎలా తను ఎంటర్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. హాయ్ మహిత. నమస్కారం అండి. వావ్, నమస్కారం మహిత. సో మహిత, ఏం చేస్తుంటావు కామన్గా నువ్వు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఫస్ట్ బేసిక్ లెవెల్లో చెప్పేసి. సో నా పేరు మహిత అండి, నేను దిల్షుక్నగర్లో ఉంటాను. సో 2008లో నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. 2010-11 నుండి నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. సో మా అమ్మగారి ద్వారా ఈ మెడిటేషన్ని, యాక్చువల్ ఆ టైంలో నేను 10th క్లాస్లో ఉండేదాన్ని, 9th 10th క్లాసెస్లో. సో కొంచెం ప్రెషర్ ఉండేది స్కూల్స్లో. మా నేను చదివిన టైంలో చాలా ప్రెషరింగ్ స్కూల్స్ అన్నమాట. మార్నింగ్ 7 to 8 దాకా ఉండేదన్నమాట. సో జస్ట్ ఒక ప్రెషర్ రిలాక్సేషన్ కోసం నేను ఈ మెడిటేషన్ని స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో ఏంటంటే నాకు ఐ ప్రాబ్లం ఉండిందన్నమాట. సో ఆ ఐ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది, చేస్తే బెటర్, సైట్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ మెడిటేషన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయడం చేశానన్నమాట. సో మీ మదర్ ద్వారా నీకు మెడిటేషన్ పరిచయం జరిగింది. అవును. ఏం చేస్తుంటారు నార్మల్గా మీ మదరు? మా అమ్మ వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ మనకి ధ్యాన యజ్ఞం జరిగింది వరంగల్లో. సో అక్కడికి వెళ్ళారనమాట పత్రిజీ గారి ప్రోగ్రామ్ అనేసి. సో అక్కడ మెడిటేషన్స్ నేర్చుకోవడము, ఇంకా అక్కడ నుండి వచ్చిన వెంటనే మన ఏరియాలో కూడా ఇది పెట్టాలి, సో మా ఏరియాలో ఉందో లేదో, మా మేమున్న సరౌండింగ్స్లో అయితే మెడిటేషన్కి సంబంధించిన ఏదీ లేదన్నమాట. సో వెంటనే మా ఇంట్లోనే సెంటర్ పెట్టేశాము, చిన్న పిరమిడ్స్, అవి ఒక 4x4 పిరమిడ్స్ తెప్పించేసేసుకొని ఇంట్లోనే సెంటర్ పెట్టేశాము. ఆల్మోస్ట్ ఒక 1 week 10 డేస్లోనే ఒక 50 మెంబర్స్ వరకు మాస్టర్స్ని రెడీ చేశారనమాట. కొత్త వాళ్ళందరూ, చాలామంది వెజిటేరియనిజంకి చేంజ్ అయిపోయి. సో అందులో మా ఇంట్లోనే సెషన్స్, క్లాసెస్ ఉన్న మా సరౌండింగ్స్లో ఉన్న మాస్టర్స్ని, హైదరాబాద్లో ఉన్న మాస్టర్స్ని పిలిపించి అలా క్లాసెస్ జరుగుతూ ఉండేవన్నమాట. సో ఆ ఏజ్లో నాకేంటంటే, నేను మార్నింగ్ వెళ్ళిపోతాను, మళ్ళీ నైట్ దాకా ఇంటికి రాను. నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు మెడిటేషన్లో కూర్చుంటారు, ఈవినింగ్ వచ్చేటప్పుడు మెడిటేషన్లోనే ఉంటారు. సో నేను ఇంట్లో ఉండేది చాలా తక్కువ టైమింగ్ అన్నమాట. అప్పుడు నాకు ఈ మెడిటేషన్ నచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి చేయాలి కానీ ఎప్పుడూ మెడిటేషన్లోనే కూర్చోవడం, రోజంతా ఎప్పుడు అడిగినా సరే ధ్యానంలో కూర్చోవాలమ్మా, ధ్యానం చేయాలమ్మా, ఇదే అంటారు తప్ప ఇంకా వేరే థాట్ ఉండేది కాదనమాట. సో ఆ టైంలో నాకు అస్సలు నచ్చేది కాదు. నేను ఎలా అంటే ఒక పేపర్ మీద రాశాను, ఐ హేట్ పత్రిజీ, మా ఫ్యామిలీలో అసలు నన్ను మా పేరెంట్స్తో ఇంటరాక్షన్ లేకుండా చేస్తున్నారు, అసలు ఈయన నాకు నచ్చలేదు అని ఒక పేపర్ మీద రాశాను. ఎప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఆల్మోస్ట్, నేను 9th 10th క్లాస్, 13 ఇయర్స్ ఉంటాయి అంతే, 13-14 ఇయర్స్ ఆ టైంలో. సో ఐ హేట్ పత్రిజీ అని ఇలా రాసేశాను.
ఇంకా చాలా కోపం మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూర్చున్నా ఎప్పుడు ఇదే చేస్తారా, ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేయాలి కానీ ఎప్పుడు ఇదే చేస్తారా అనేది ఉండేది. సో నేను 2011లో కత్తాళ్ళ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ప్రోగ్రామ్ పెట్టారు, అప్పుడు వెళ్ళాను కత్తాళ్ళకి వెళ్ళాను. సార్ని కలవడానికి వెళ్ళగానే మా అమ్మ వాళ్ళు ఇలా చెప్పారనమాట నా గురించి, ఇలా సార్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ నేను పత్రి గారికి చెప్పిన విషయం ఒకటే, అసలు మీరు అంటే నాకు నచ్చరండి, ఐ హేట్ యూ, అసలు మీ వల్ల మా పేరెంట్స్తో ఇంటరాక్షన్ లేదు, నాకు అసలు ఎందుకు ఇంత వస్తుందో కోపం అర్థం కావట్లేదు అంటే ఇలా చూస్తూ చూద్దాం నా మీద కోపం ఎన్ని రోజులు ఉంటుందో, అంత కోపం ఉందా, వావ్ వండర్ఫుల్ అని ఇలా అన్నారు అనమాట. దట్ ఈస్ పత్రిజీ. సో 2011-12లో ధ్యానమా చక్రం పెట్టారు. అప్పటికి నేను కడతాలో ఫస్ట్ ధ్యాన మహాచక్రం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను నాకు నా ఇన్నర్ నుండే అనిపించింది లేదు మెడిటేషన్ చేయాలి. ఆ ప్లేస్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా చూసిన తర్వాత మాస్టర్స్ సాధన చేసే విధానం ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు ఎన్నో విషయాలు ఉన్నాయి, సో ఇది నేను చేయాలి అని అనుకొని ఫస్ట్ టైం పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని చేశాను. అప్పటికి ఇంకా కాలేజ్కి వచ్చేసారు అనుకుంటా? లేదు, టెన్త్ స్టాండర్డే. నా 9th మెడిటేషన్ తెలిసింది, 10th ధ్యానమా చక్రం పెట్టారనమాట. సో అప్పుడే ఫస్ట్ టైం నేను మెడిటేషన్ చేయడం జరిగింది. సో ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ధ్యానమా చక్రం అంతా అయిపోయిన తర్వాత మాది హోమ్ టౌన్ మెదక్ అనమాట. సో మెదక్కి పత్రిజీ గారు వస్తున్నారని మేము వెళ్ళాము, ఇక్కడ నుండి మా ఊరికి వెళ్ళాము. అక్కడ కలిశాను ఫస్ట్ పత్రిజీ గారిని. మళ్ళీ నాకు పత్రిజీ గారికి ఒక ఇంటరాక్షన్ జరిగింది అక్కడే అనమాట. సో మా శోభా మేడం వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద పిరమిడ్ ఓపెనింగ్, ఆల్మోస్ట్ ఒక 30x30 పిరమిడ్ అనుకుంటా. సో ఆ పిరమిడ్ ఓపెనింగ్ ఆ రోజు సార్ వచ్చారు, రాగానే నా దగ్గరికి వచ్చేసి నేను ఇలా ఇంకా అప్పటికి నాకు సార్ ఏంటో అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఎంత హేట్ చేసేదాన్నో మెడిటేషన్ని అంత చేంజ్ అయిపోయాను. ఇంకా అంటే ఇంకా పత్రిజీ గారు అంటే ఒక ఇంకా కంప్లీట్ నా లైఫ్లో ఎవరు ఉన్నారు అంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు, హీఈస్ మై బెస్ట్ గాడెస్ అనొచ్చు, ఏదైనా ఆ చిన్న కన్వర్జేషన్ని నేను చూశాను, కన్వర్షన్ని చూశాను. ఎలా అంటే నాకు ఐ ప్రాబ్లం ఉండేది కెరటకోనస్ అని. సో ఒక సర్జరీ అయింది నాకు, నా 10th క్లాస్లోనే సర్జరీ అయింది. 3 మంత్స్కి కూడా నాకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిపోయింది అనమాట, 3 మంత్స్ కూడా ప్రాపర్గా లేదు. నా ఐ ఏంటంటే ఈ బ్లాక్ రెటీనా ఇలా కాన్కేవ్ షేప్లో అయిపోతుంది. సో ఆ టైంలో నాకు మెడిటేషన్ నేను చేసిన తర్వాత నాకు ఐ ప్రాబ్లమ్ని నేను కంప్లీట్ క్యూర్ చేసుకున్నాను. ఇప్పటికీ కూడా నాకు అంత తక్కువ చూపు ఉండదు, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే నేను ఒక్క డిస్టెన్స్ వరకే, ఇప్పుడు మీరున్నారు మీకంటే ఇంకొంచెం ముందు వరకే నేను క్లారిటీగా చూడగలను, అంతకంటే ఎక్కువగా నేను క్లారిటీ చూడలేను జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల. కానీ ముందు చాలా హెవీగా ప్రాబ్లం ఉండేది, మీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అసలు ఆ ప్రాబ్లమే మారిపోయింది. ఎంత అంటే కనిపించకపోయినా నేను చాలా కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని పట్టగలను అనమాట. కంటి చూపుతో మనం కొన్ని చూడలేము, కొన్ని విషయాలు ఇవి ఉన్నాయి అని కూడా అర్థం కాదు. కానీ ఆ క్లారిటీ నాకు మెడిటేషన్ ద్వారా చాలా చేంజ్ వచ్చింది. సో ఆ చేంజ్ వల్ల నేను మెదక్లో పత్రిజీ గారిని ఇలా కలవగా నేను ఫస్ట్ కారు దిగుతూ ఇటు రా నా దగ్గరికి అని ఇలా హగ్ చేసుకున్నారు. ఇలా హగ్ చేసిన తర్వాత అబ్బా నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది, నిజంగా పెద్దయినా మిమ్మల్ని నేను హేట్ చేశాను, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు మిమ్మల్ని హేట్ చేయను, ఇప్పుడు మీరు ఎవ్రీథింగ్ నాకు ఓన్లీ నా హెల్త్ ఇష్యూనే కాదు చాలా విషయాలుగా ఈ ఆధ్యాత్మికమైన విషయాల్లో నేను చాలా చేంజెస్ని చూశాను ఈ మెడిటేషన్ తర్వాత అని చెప్పాను. సో ఆ రోజు అంతా సార్తోనే, సార్ నుండి పక్కకి వెళ్ళింది లేదు, సార్ కూడా నేను ఎక్కడికి వెళ్తే ఇట్రా ఇక్కడ కూర్చో చెప్పు ఇంకా చెప్పు ఇంకేమేమి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయని చెప్పి ఇలా అడుగుతూ ఉన్నారనమాట. అలాగే సార్తో పాటే కూర్చొని నా చేతే పిరమిడ్ ఓపెనింగ్ అలా చేయించారు, నన్నే కూర్చోబెట్టుకున్నారు, కూర్చోబెట్టి తినిపించారు. అలా ఎంతసేపు అంటే అసలు ఆ డే మొత్తం నేను పత్రిజీ గారితోనే ఉన్నాను, పక్కకి ఇంత జరగలేదు. సో అలా నేను చాలా ఇంటరాక్ట్ అయిపోయాను అనమాట పత్రిజీ గారితో. సో అలాంటి చేంజెస్ ఫస్ట్ నేను మెడిటేషన్లోకి రాగానే ఇంకా అంత దగ్గర అయిపోయాను అనమాట. ఎక్కడ వెళ్ళినా సరే ఫస్ట్ ఇలా పిలుస్తారు, దాదా
రమ్మని ఇలా పిలిచేసి ఇగో ఈ పిల్ల నన్ను ఇష్టపడలేదు ఇగో ఇప్పుడు ఇష్టపడుతుంది చూడు అనేసి ఇలా చెప్తూ ఉంటారనమాట. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రిజీ అది అనమాట. సో సార్ అప్పుడే అన్నారు చూస్తాను ఎన్ని రోజులు హెయిట్ చేస్తావో చూస్తా అన్నారు. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి తెలుసు కాంప్లిమెంట్ని ఎట్లా తీసుకుంటారు, అట్లానే క్రిటిసైజ్ చేసినా కూడా అంతే ఈక్వల్గా తీసుకుంటారు. మనం ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి స్టడీసా లేదంటే ఏం చేస్తుంటారు? ఎంబీఏ అయిపోయింది 2019 పాస్డ్ అవుట్. సో నాకేంటంటే నాకు ఒక 16 ఇయర్స్ ఉన్నప్పటి నుండి అంటే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుండి నా ఓన్ ఎర్నింగ్ ఉండాలి, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నాకు ఉండేదన్నమాట. సో నేను చదువుకున్న దానికైనా నలుగురికి చెప్పాలి. సో అలా ఇంటెన్షన్తో నేను హోమ్ ట్యూషన్స్ అవి 16 ఇయర్స్ నా 15-16 ఇంటర్కి రాగానే వెంటనే నేను హోమ్ ట్యూషన్స్ చెప్పడము. సో అక్కడ నుండి నేను ఒక డిజిటల్ మీడియా వైపు, డిజిటల్ మార్కెటింగ్ వైపు వెళ్ళడం జరిగింది. సో ఒక బిజినెస్ వైపు. సో ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. తర్వాత నేను ఫ్యాకల్టీగా వర్క్ చేశాను ఇన్స్టిట్యూట్స్లో టెక్నికల్గా, మేనేజింగ్ డిపార్ట్మెంట్గా ఇవన్నిటిగా వర్క్ చేశాను. సో రీసెంట్లీ ఎంబీఏ ఫినిష్ అయింది. ఎంబీఏ ఫినిష్ అయిన తర్వాత నాకు ఈ గ్యాప్లో నేను ఈ జాబ్ చేస్తూ, నేను ఈ డిపార్ట్మెంట్స్లో బిజినెస్లో వర్క్ చేస్తూ మా ఇంట్లో చాలా రకాల సిచ్యువేషన్స్ చేంజ్ టర్న్ ఓవర్ జరిగిందనమాట. సో ఎలా అంటే మా ఫస్ట్ మా ఇంట్లో జరిగిన బెస్ట్ చేంజ్ మా ఫాదర్ హెల్త్. ఆయన ఆల్మోస్ట్ ఒక 7 డిసీజెస్తో ఉండేవారు, ఒక 3 మంత్స్ కంటే ఎక్కువగా బ్రతకరు అని అన్నారనమాట మెడిటేషన్లోకి వచ్చే ముందు. కంప్లీట్ ఆయన బాడీ మొత్తం ఎక్కడ పాటలు అక్కడ ఆల్మోస్ట్, మా నాన్న ఏజ్డ్, ఇప్పుడు మా నాన్నకు ఒక 70 ఇయర్స్ ఉంటాయి. సో దానివల్ల హెల్త్ అనేది అస్సలు ఉండేది కాదనమాట. సో మెడిటేషన్కి రాగానే ఆయన 7 డిసీజెస్ నుండి కంప్లీట్గా క్యూర్ అయిపోయారు. వావ్. సో ఆ టైంలో ఏంటంటే నాకు ఒక టైంలో కిడ్నీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఆ కిడ్నీ ప్రాబ్లంతో డైలీ వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్ నాకు జరిగేవి ఎవ్రీడే. సో నాకు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవేవి నాకు ఇష్టం లేదు. నాకు మెడిటేషన్ తోడుంది, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకోవట్లేదు, సో నేను దీంతోనే క్యూర్ చేసుకుంటాను అన్నట్టుగా నేను ఉండేదాన్ని. సో 1.5 ఇయర్ నాకు సివియర్ బ్లడ్ వామిటింగ్స్. 1.5 ఇయర్లో నేను మా పేరెంట్స్తోనూ షేర్ చేసుకోలేదు, ఎప్పుడు వీక్గా లేను. నాకు ఎంత బ్లడ్ వామిటింగ్స్ అయినా నేను నాకు ఏంటంటే మెడిటేషన్ ఎక్కువ చేయడం ఇంట్రెస్ట్ ఎక్కువ. నైట్స్లో చాలాసేపు కూర్చునేదాన్ని, నైట్స్ కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని, తెల్లారి మళ్ళీ వర్క్ వెళ్ళిపోయేదాన్ని. నార్మల్ ఎంత అంటే ఒక్కొక్క పర్సన్ ఒక 3-4 టైమ్స్ బ్లడ్ వామిటింగ్స్ అవుతే బెడ్ రిడెన్ అయిపోతాడు, లేవలేడు కదా. కానీ నేను అలా కాదు. నా బిజినెస్ టైమింగ్స్ ఎలా అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా నేను ఆన్ రోడ్ వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మావి క్లబ్స్ ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock కల్లా వచ్చేదాన్ని. చాలా హెవీ స్ట్రెస్డ్ వర్క్ ఉండేదన్నమాట నా బిజినెస్లో. మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి కాసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 8-9 కల్లా వచ్చేదాన్ని. ఇలాంటి హెక్టిక్ షెడ్యూల్లో ఉండేదాన్ని అనమాట. సో ఆ టైంలోనైనా సరే నాకు ఎన్ని వామిటింగ్స్ అయినా ఎంత ఇది ఉన్నా నేను వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు అట్లా అయ్యేది మీకు? నాకేంటంటే నా లెఫ్ట్ కిడ్నీ చాలా చిన్నది, రైట్ కిడ్నీ కంటే లెఫ్ట్ కిడ్నీ సైజ్ చాలా చిన్నది బై బర్తే. ఓకే. సో బై బర్తే నాకు అలాంటి కండిషన్ ఉండేదన్నమాట. సో అదేంటంటే సడన్గా ఒక ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి ఆ కిడ్నీ చుట్టూతా ఇన్ఫెక్షన్స్ లేయర్స్తో ఫామ్ అయిపోయి అది బ్లాక్ అయిపోయింది. కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ ఫంక్షనింగే ఆగిపోయింది. ఓకే. సో అలా స్ట్రెస్ అయ్యాను చాలా ఇయర్స్. సో తర్వాత అన్నీ ఆ 1.5 ఇయర్ నేను మెడిటేషన్ త్రూవే స్టెబుల్ అయ్యాను. మెడిటేషన్ ఉండడం వల్లనే ఆ మాత్రం నేను నా పని చేసుకోవడం కానీ ఏదైనా నేను దాంతోనే చేశాను. సో దాని తర్వాత ఏం జరిగిందంటే నేను కాశీకి వెళ్ళడం జరిగింది. కాశీకి వెళ్ళినప్పుడు నేను ఉన్న హోటల్ పక్కనే లహరి మహాశైలు వారి ఇల్లు ఉందని అక్కడ తెలిసిందనమాట. శ్యామానంద. సో అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆశ్రమం ముందు మేము కూర్చొని ఉన్నాము, అక్కడ మెడిటేషన్ చేశానన్నమాట చాలాసేపు. అప్పుడు నాకు నా బాడీలో అక్కడ నుండి చేంజెస్ అనేవి నేను గమనించాను. ఒక హీలింగ్ ప్రాసెస్ జరగడాన్ని నేను అక్కడ చూశాను. అక్కడ నుండి వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేస్తే నాకు కిడ్నీ ప్రాబ్లం చాలా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ క్యూర్ అయింది, ఫంక్షనింగ్ అనేది అలాగే ఉంది. ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిపోయింది కానీ అది బాడీలో అలాగే ఉంది. అది కిడ్నీ చుట్టూతో ఉన్న లేయర్స్ అనేవి
క్లియర్ అయిపోయి అది నా బాడీలోనే ఉండిపోయింది అన్నమాట. సో మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ దాకా నాకు ఏ ప్రాబ్లం లేదు. సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు నేను కంప్లీట్లీ ఫ్రీ. నీకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయిందమ్మా, అది బాడీలో నుండి ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తే నార్మల్ అయిపోతావు అనేసి అన్నారు. సో నా ఓన్ ఆఫీస్ నేను స్టార్ట్ చేశాను వనస్థలిపురంలో. సో ఆ స్టార్ట్ చేసిన ఒక టూ మంత్స్కి నేను సడన్ అన్కాన్షియస్ అయిపోయాను, ఆల్మోస్ట్ ఒక కోమా కండిషన్ అనుకోవచ్చు. సో హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత ఇంకా నేను పత్రిజీ గారిని కాంటాక్ట్ అయ్యాను, ఇది నా కండిషన్ ఇలా ఉంది, మళ్ళీ కోమా నుండి నార్మల్ ఒక టూ డేస్ నేను అన్కాన్షియస్, కంప్లీట్ అన్కాన్షియస్ స్టేట్ అనమాట. సో మళ్ళీ గురుగారికి కాల్ చేసి ఇది ఇలా అంటున్నారు, డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు, తీయాలంటున్నారు అని గురుగారితో మాట్లాడిన తర్వాత సరే బాడీలో నుండి అది తీయించేసుకో, తర్వాత ఇంకా ఏముండదు, సో ఏదో పాస్ట్ కర్మ వల్ల ఇది ఎఫెక్ట్ అయిపోయింది, సో అది తీపిచేసుకో నార్మల్ అయిపోతావు అనేసి ఇలా గైడ్ చేయడం జరిగింది. అది ఆపరేషన్ అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇమీడియట్ మళ్ళీ ఇంటికి వచ్చారు. సో లెఫ్ట్ కిడ్నీ తీసేశారా? తీయలేదు, ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ని తీసేశారు. కిడ్నీ అయితే ఉంది? కిడ్నీ అయితే ఉంది, ఫంక్షనింగ్, రీఫంక్షనింగ్, చిన్నప్పటి నుండి లేని ఫంక్షనింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే. ఇన్ ది ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ వరకు నేను ఓన్లీ రైట్ కిడ్నీతోనే స్టెబుల్ అయ్యాను, తర్వాత లెఫ్ట్ కిడ్నీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది నాకు. ఓకే. ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను ఏ మెడిసిన్స్ తీసుకోలేదు, అయ్యింది, నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసాను, నార్మల్ అయిపోయింది. నా కండిషన్ ఎంత నార్మల్ అంటే ఇప్పుడు నేను చాలా స్టెబుల్గా ఉన్నాను అండ్ ఆ కిడ్నీ గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఫంక్షనింగ్తో పాటు. ఎవరైనా ఫేస్ చేయొచ్చు, కానీ ఇంత సఫర్ అవుతూ కూడా నేను స్టెబుల్గా ఉండగలిగాను అండ్ మళ్ళీ నేను ఏ ట్రీట్మెంట్కి వెళ్ళలేదు. అది నా బాడీలో నుండి బయటకు తీసేసిన తర్వాత నేను అది క్యూర్ అవ్వడానికి ఏ టాబ్లెట్ యూస్ చేయలేదు, ఏది యూస్ చేయలేదు. సో ఇది అయిన వెంటనే ఇమీడియట్ ఒక వన్ వీక్లోనే మా ఫాదర్ సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందనమాట. సో 1.5 మంత్ మేము హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. సో ఇలా మా నాన్న ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది రావడం, ఇలా మేము ఒక టైంలో బాగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయామన్నమాట. ఏంటి లైఫ్ అంతా ఇవి చూడడమే అవుతుంది అండ్ మా పేరెంట్స్ చాలా ఏజ్డ్. సో నేను ఇది కాదు, నేను ఈ ప్రపంచంలో ఉండాలనుకోవట్లేదు, ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు మనతో పాటు, మనకు మనమే చేసుకోవాలి, నేను, మా అమ్మ, నాన్న, ఏది చేసుకోవాలనుకున్నా నేనే మా పేరెంట్స్ని చేసుకోవాలి. సో యూఆర్ ఓన్లీ డాటర్. మా బ్రదర్ ఉన్నారు, హీ విల్ సపోర్ట్, అంతే. సపోర్ట్ అంటే సపోర్ట్ అనే పదమే తప్ప ఇంకా అంతకంటే మించి ఎలాంటి కంప్లీట్ సపోర్ట్ మా బ్రదర్ నుండి మాకు మా ఇంటికి ఉండదు, ఉంటుంది అంతే. సో దాన్ని నేను కంప్లీట్ రికవర్ చేసుకుంటూ, అంటే ఒక ఆపరేషన్ అయిన అమ్మాయి 1 వీక్లోనే మళ్ళీ ఫాదర్ వెనకాల హాస్పిటల్స్కి తిరగడము అనేది ఇమీడియట్గా చేయలేరు కదా. సో అన్నీ కంప్లీట్గా నేనే చేసుకోవడం జరిగిందనమాట. సో నాకు ఒక ఈ ఫ్యామిలీ ఏంటి, ఈ లైఫ్ ఏంటి, ఇది కాదు నా లైఫ్, నేను ఇలా జీవించాలనుకోవట్లేదు, నాకు స్పిరిచువాలిటీలో ఇంకా చాలా ముందుకెళ్ళాలని ఉంది, ఇదంతా కాదు అనేసి నేను మళ్ళీ లేదు ఇంకా మనం అన్ని ప్లేసెస్కి వెళ్దాం, అసలు ఈ విషయంలో ఇన్ని రకాల క్రియేషన్స్ ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకుందాం అనేసి మా పేరెంట్స్తో మాట్లాడి ఇంకా నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. నాకు ఒక వెహికల్ ఉంటుంది, మారుతి కారు. సో ఆ కారులో ఆల్మోస్ట్ మేము ఒక 2 ఇయర్స్ ఒక 15 డేస్ ఇంట్లో, 15 డేస్ బయట, ఇలా నేను, మా అమ్మ, నాన్న ముగ్గురమే సౌత్ ఇండియా అంతా ట్రావెల్ చేశాం. చూడని ప్లేస్ లేదు. హాఫ్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్లో 60,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాం. సూపర్. సో నాకు ట్రావెలింగ్ అనేది చాలా ఇష్టం. నేను ట్రావెలింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నాలో వచ్చిన ఒక థాట్ ఏంటంటే, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అసలు వీళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు, కేవలం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని ఏదన్నా కోరికలు ఉంటే కోరి, బాధలుంటే చెప్పుకొని, ఇంతేనా ఈ దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు ఇది చెప్పడానికేనా, లేదు దీని వెనకాల ఏదో బ్యాక్ ఎండ్ రీజన్ ఉంది, బ్యాక్ ఎండ్ ఏదో స్పిరిచువాలిటీ వాళ్ళు బయటకి తీసుకురావడం కోసం ఇవైతే వచ్చాయి,
అనే ఆలోచన నాలో ఉండిందనమాట. సో ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. సో చాలా విషయాలు, మనిషికి కనపడని విషయాలని నేను తెలుసుకోవడం జరిగింది. సో ఈ శ్రీశైలం అనేది ఎందుకు ఉంటుంది, అసలు అక్కడ శివలింగంలో ఆ శివలింగం ఉంటుంది రైట్, విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం నుండి మనం ఏం నేర్చుకుంటాం, మనకు వచ్చి ఇన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అసలు లింగం అంటే ఏంటి, ఇలా ప్రతి పార్ట్లో ప్రతి ఒక్క విషయాన్ని దాని వెనకాల ఉన్న స్పిరిచువల్ సీక్రెట్ని నేను తెలుసుకోవడం జరిగింది. చాలా చిన్న ఏజ్లోనే చాలా డెప్త్ చూసావు అయితే స్పిరిచువాలిటీలో. ఓకే, సీక్రెట్స్ అంటున్నారు, చాలా డెప్త్గా వెళ్ళారని అర్థమవుతుంది. మాకు కూడా మరి సీక్రెట్స్ ఏంటో షేర్ చేయండి. శ్రీశైలంలో మనకు ఒక జ్యోతిర్లింగం ఉంది. సో ఇలాంటివి ఎన్నో జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నిటికంటే ముందు అసలు లింగం అంటే ఏంటి, శివలింగం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే ఇట్ ఈజ్ అ రెప్లిక ఆఫ్ నాలెడ్జ్, ఒక జ్ఞానానికి చిహ్నం శివలింగం. ఒక మాస్టర్ అక్కడ సాధన చేసి, అంటే మనము బయట జనాలు మాట్లాడుకునే లాంగ్వేజ్లోకి వస్తే ఋషులు ఇలా ఉంటారు కదా, సాధన చేసిన వాళ్ళు, మనం దాన్ని మాస్టర్స్ అని అనడం జరుగుతుంది. సో వాళ్ళు వాళ్ళ సాధనలో ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఉంటారు కదా, ఆ సంవత్సరాలు సాధన చేసిన జ్ఞానాన్ని ఇలా లింగ రూపేణ వాళ్ళు అక్కడ స్థాపించడం జరుగుతుంది. సో దానిని మనం తెలుసుకోవడం కోసమే వాళ్ళు ఇలాంటి జ్యోతిర్లింగాలను కానీ ఏ ప్లేస్లోనైనా ఈ లింగాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనం అరుణాచలంకి వెళ్ళామనుకోండి, అడుగడుగున అంటే ఎవ్రీ 1 మీటర్ ఆర్ 20 మీటర్స్కి శివలింగాలు ఉంటాయి. అక్కడ ఎంతోమంది యోగులు ఉన్నారు, వాళ్ళ ప్రతి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ లైఫ్లో నేర్చుకున్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని ఆ లింగ రూపేణ అక్కడ స్థాపించడం జరుగుతుంది అన్నమాట. సో శ్రీశైలం అనే కాదు, మన భూమి మీద ఏ చోట అయినా సరే ఈ శివలింగాలు అనేవి ఉన్న చోట ఖచ్చితంగా అక్కడ కూర్చొని మీరు ధ్యానం చేయండి. అక్కడ ఏ గురువు అయితే తన జ్ఞానాన్ని ప్రతిష్ఠించాడో, అక్కడ ఆ చోట నిలిపించారో, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే మనలో అసలు ఒక ప్లేస్లో మనం తెలుసుకోవచ్చు అనే విషయం ఉంది. సో మనం తెలుసుకోవడానికి మనం ఏ రకమైన సాధన చేస్తే, ఏ రకంగా మనం ఆ చోటికి వెళ్తే తెలుసుకోవచ్చు అనే దానికి వస్తే, ఫస్ట్ మన బాడీలో 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. ఈ 5 సెన్స్ ఆర్గన్స్తో వచ్చేది అనుభవం మాత్రమే. కళ్ళు మూసుకొని కూర్చోగానే మనం ఏ పనైనా చేస్తూ ఉంటాము, వాటితో వచ్చేది మనకు ఒక అనుభవమే. మన ఈ ఫిజికల్ బాడీతో చేసే ఏ పనైనా సరే ఒక అనుభవంగానే మారుతుంది. కానీ ఈ 5 సెన్స్ ఆర్గన్స్ని మనం దాటి మనం ఎప్పుడైతే వెళ్ళి లోపల అనుభూతి చెందుతామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్ ఉంది, ఈ చైర్లో నేను కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, ఈ చైర్లో కూర్చోవడం ఒక అనుభవంగా మారుతుంది, ఈ చైర్గానే నేను మారడం అనుభూతిగా మారుతుంది, ఈ చైర్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ నేను ఫీల్ అవుతే అది నాకు అనుభూతిగా మారుతుంది. సో అలాగే మనం ఇలాంటి ప్లేసెస్ కొన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలమే ఉంది, ఆ చోటుకి వెళ్ళినప్పుడు మనం అక్కడ కూర్చొని సాధన చేస్తుంటే అసలు ఆ టెంపుల్ కట్టడానికి రీజన్ ఏంటి, ఆ లింగం ఎందుకు ప్రతిష్ఠించడం జరిగింది, ఏ గురువు గారు అక్కడ కూర్చొని సాధన చేశారు, ఆయన ఏ జ్ఞానాన్ని బయటకు అందించాలనుకున్నారు, ఇది మనం అనుభూతి చెందినప్పుడు మనం ఎథరిక్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. సో మన 7 శరీరాలు ఉంటాయి కదా, అందులో 2nd స్టేజ్ ఎథరిక్ స్టేట్. సో ఆ ఎథరిక్ స్టేట్లో ఇది ఎందుకు పెట్టడం జరిగింది అనే కంప్లీట్ లైబ్రరీ లాగా మనం చూడడం జరుగుతుంది. సో ఆ లైబ్రరీలో ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళు ఎందుకు పెట్టారు, ఇక్కడ ఏ జ్ఞానం ఉంది, ఇదంతా ఈ లైబ్రరీని మనం చదువుకోవచ్చు. సో ప్రతి ఒక్క టెంపుల్ స్పాట్ ఒక లైబ్రరీయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పత్రిజీ గారిని మనం చూద్దాం. ప్రాక్టికల్గా ఒక గురువుని చూస్తే మనము ఆయన ఎందుకు మన గురించి అంత ఈజీగా తెలుసుకుంటారో మనం చెప్పవచ్చు. గురువుగారు ఇప్పుడు మనల్ని చూశారు, మనల్ని చూడరు. మన చుట్టూత ఒక ఎథరిక్ లెవెల్ అనేది ఉంటుంది. మన బాడీకి జస్ట్ ఇంత ఫీట్లో మన ఎథరిక్ బాడీ అనేది ఉంటుంది. అందులో మనం ఏం చేసాం, అసలు మన ఆలోచన ఏముంది, ఇలా పట్టేస్తారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను వెళ్ళి ఫస్ట్ పత్రిజీ గారిని కలిశాను. నేను ఒక మాట చెప్పేదానికంటే ముందే ఏం అంత కోపంగా చూస్తున్నావు అని ఇలా అనేసేస్తారు. మనం నవ్వుకుంటూ ఉన్నా ఇలా పట్టేస్తారు. ఎలా పట్టారో మనకు అర్థం కాదు. అబ్బా ఆయనకు అన్నీ తెలిసిపోతాయి మన గురించి, అసలు అలా ఎలా తెలిసిపోతుందో అని అంటాం. ఎలా తెలిసిపోతుందంటే మన బాడీలో జస్ట్ ఒక 1 ఫీట్ డిస్టెన్స్లోనే మన ఎత్రిక్ లెవెల్ అనేది ఉంటుంది. దాంట్లో మన థాట్స్, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చేసొచ్చాం, ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట. సో అలా ఇలాంటి ఇంతమంది గురువులు ఉన్నారు. ఈ గురువులు చాలా ఈజీగా పట్టేస్తారు. అలాగే మన పత్రిజీ గారు కూడా మన పాస్ట్ని, మన ఫ్యూచర్ని, మనం ఏ రకంగా ఉండాలనుకుంటున్నామో ఇలా మనల్ని చూసి గుర్తుపట్టేస్తారు. సేమ్ అలాగే టెంపుల్కి కూడా ఒక ఎత్రిక్ లెవెల్ అనేది ఉంటుంది. ఒక విగ్రహానికి కూడా ఎత్రిక్ లెవెల్ అనేది ఉంటుంది. ఆ ఎత్రిక్ని అనుభూతి చెందాలి అంటే మన ఈ 5 సెన్సర్ ఆర్గాన్స్ని దాటి మనం ఎప్పుడైతే మన సబ్కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ఆ విషయాలని మనం ఆ సాధన పట్ల మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, జస్ట్ ఒక ఆ అవగాహనతో ఈ ఫిజికల్ బాడీకి ఎన్నో రకాల థాట్స్ అనేవి ఎప్పుడూ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చొనే ఉంటాము, ఎక్కడో జరుగుతున్న వాటిని 100 రకాలుగా ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఆలోచనను ఎప్పుడైతే వదిలేసి కేవలం ఇక్కడే ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండి ఈ చోటికి నేను ఎందుకు వచ్చాను, అసలు ఏ విషయం కోసం నేను ఇక్కడికి వచ్చాను అనేది మనం ఆలోచిస్తే ఈ చోటుతో మనం ఏకమవుతాం. సో అలా నేను ఇన్ని ప్లేసెస్కి వెళ్ళి అక్కడున్న ఎత్రిక్ లెవెల్తో కనెక్ట్ అయ్యి చాలా సీక్రెట్స్ని, అంటే గుప్తంగా దాచారు అంటే సీక్రెట్స్ కిందకే వస్తుంది కదా. విగ్రహం ఉంది, అందరికీ నిలువున బయట పెట్టేస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటారు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది శ్రీశైలానికి దర్శించడానికి వెళ్తారు, కానీ సాధకుడు అయి వెళ్ళినప్పుడే వాళ్ళు పెట్టిన రహస్యాలని, వాళ్ళు అందించే సబ్జెక్ట్స్ని మనం తెలుసుకోవడానికి జస్ట్ ఒక సాధన రూపకంలో వెళ్తేనే కదా మనం తెలుసుకునేది. బయట పెట్టేస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తీసుకుంటాడు. అది వాడికి అవగాహన అవుతుందా లేదా అనేది తెలీదు. కానీ ఒక మాస్టర్గా మనం వెళ్ళి ఆ చోటిని అనుభూతి చెంది ఎప్పుడైతే అక్కడి విషయాలను తెలుసుకుంటామో, నిజంగా మనం చూసే శ్రీశైలం ఈ రకంగానైతే ఉండదు. శ్రీశైలమే కాదు, మనం ఏ చోటైనా వెళ్ళండి. ఇప్పుడు నేను అరుణాచలం ఎగ్జాంపుల్ చెప్పాను. అరుణాచలంలో కూడా ఇన్ని రకాల శివలింగాలు అనేవి ఉన్నాయి. ప్రతి శివలింగం దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఒక గురువు ఉంటారు. ఆ గురువు ఈ భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆయన జ్ఞానాన్ని ఆ చోట లింగరూపైన ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు. రమణ మహర్షి అందరికీ తెలుసు. అక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. శేషాద్రి మహారాజ్ గారు ఉన్నారు. ఈ వీళ్ళందరూ ఏంటంటే ఆ చోట నుండే జ్ఞానాన్ని తెలుసుకొని అక్కడి నుండి అందిన ప్రతి ఒక్క చోటు, ఆ చోటు గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో అదేంటంటే అగ్నితత్వానికి సంబంధించిన ప్లేస్. అక్కడ ఉండేది అరుణాచలం. అది అగ్ని లింగానికి సంబంధించిన చోటు. సో అగ్ని అంటే ఏంటి, మనలో ఎంత ఎక్కువగా అగ్ని ప్రబలుతుందో అంత ఎనర్జీని మనం పొందినట్టేనా కాదా. సో మన బాడీ ఉంది, ఇదంతా ఒక అగ్నితోనే నిండి ఉంటుందా. మన జఠరాగ్ని ఉంది, వేడినే క్రియేట్ చేస్తుంది కదా. మన బాడీ ఇంత రకంగా బ్లడ్ ఫ్లో అవ్వాలి అంటే మనలో ఒక హీట్ ఉంటేనా. సో ఆ హీట్ అక్కడ ఈ భూమికి అంత అగ్నితత్వానికి సంబంధించిన చోటు అవుతే, అందులో భూమి యొక్క మెయిన్ సెంటర్ అంటే అగ్ని యొక్క మెయిన్ స్పాట్ అరుణాచలం. ఓకే, అగ్నితత్వానికి సంబంధించిన మెయిన్ సెంటర్ స్పాట్ అరుణాచలం. అక్కడ హయ్యెస్ట్ ఎనర్జీ లెవెల్స్ని మనం అక్కడ చూడొచ్చు. అంటే మానవుడు ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేసిన దానికి, అక్కడ కూర్చొని ధ్యానం చేసిన దానికి, ఇక్కడ 5 మినిట్స్ కూర్చున్నా అక్కడ 5 మినిట్స్లో మనం ఎన్నో ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ద ప్లేస్. ఇక్కడ శక్తి ఎక్కువ ఉంటుందో అక్కడ జ్ఞానం కూడా అంతే ఎక్కువ ఉంటుంది కదా. సో అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకి 8 లింగాలు ఉంటాయి. సో ఒక్కొక్క లింగం ఒక్కొక్క మాస్టర్ అక్కడ జ్ఞానాన్ని అందించారు. సో అక్కడ ఉండే 8 లింగాల జ్ఞానం ఏమిటంటే, మన ఒక్కొక్క తూర్పు దక్షిణం ఇలా మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ ఉన్నాయా. సో దానికి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్
ఎక్కడి నుండి అసలు అక్కడ ఈ ఇన్ని ఇన్ని టైప్స్ ఆఫ్ ఈ ఫోర్త్ డైరెక్షన్కి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు అక్కడ పెట్టుంటారన్నమాట. సో ఇన్ని లింగాలు అందరూ అనుకుండొచ్చు, అబ్బా అక్కడ గిరిప్రక్షణ చేస్తే మనకు ఎంతో పుణ్యం అని నార్మల్గా బయట అంటూ ఉంటారు. సో పుణ్యం కంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది, పుణ్యం ఉందంటే అక్కడ ఏదో రహస్యం ఉందనేది ఫస్ట్ మన మైండ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ నార్మల్గా మనం అక్కడికి వెళ్ళి వెళ్ళామా, దేవుడికి దండం పెట్టుకున్నామా, అయిపోయిందా, ఇది కాదు. ఈ రకంగా మనం వెళ్తే ఏ విషయాన్ని మనం తెలుసుకోలేము. మనం బయట చూసిన దానికంటే అక్కడ ఎంతోమంది సాధకులు ఉంటారు, అక్కడ ఉన్న గురువులే వందల్లో ఉంటారు. ఎందుకు ఆ ప్లేస్కి అంత ప్రాశస్యం అంటే అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్న మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ మనం ఈ ప్లేస్లోనే ఎందుకు పెట్టాలి, ఈ ప్లేస్లోనే మనం ఎందుకు ఉండాలి, ఇవన్నీ మనం అక్కడ నుండి ఈ గిరి ప్రదక్షిణలో మనం తెలుసుకోవచ్చు. సో అక్కడ ఉన్న మాస్టర్స్ ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన తెలుసుకున్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని అక్కడ లింగరూపైన పెట్టి ఉంటారన్నమాట. ప్రతి ఆశ్రమం అక్కడ శేషాద్రి మహారాజ్ ఆశ్రమం కానీ రామ్ సురక్త పరమహంస గారు అని ఉంటారు ఆయన, ఆయన ఆశ్రమం అయినా సరే, మీరు అక్కడ ఏ టెంపుల్కి వెళ్ళి ఏ ఆశ్రమానికి వెళ్ళండి శివలింగం అయితే ఉంటుంది. సో ఆ చోట మనం కూర్చొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ప్లేస్కున్న వాల్యూ, అసలు ఆయన ఎందుకు పెట్టడం జరిగింది. రామ్ సురక్త పరమహంస గారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. రమణ మహర్షి గారు వాళ్ళ ఊరు నుండి పారిపోయి వచ్చి మెయిన్ ఆలయంలో ఒక చిన్న చోటు ఉంటుంది గుహలాగా, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు అన్నమాట. అక్కడ బయట కూర్చొని బిచ్చం ఎత్తుకుంటూ ఉంటారు కదా, అందులో ఉన్న ఒక మనిషే రామ్ సురక్త పరమహంస గారు. ఓకే. ఆయన ఈయనతో రమణ మహర్షి గారితో కూర్చొని ఈ ఆధ్యాత్మిక అంశాలని డిస్కస్ చేస్తూ అలా ఆయనని చూస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఆయన రావడం జరిగింది. అక్కడ ఆయన ఒక భగవంతుడి కంటే ఎక్కువ, రామ్ సురక్త పరమహంస గారు భగవంతుడి కంటే ఎక్కువ అంటే ఓ విధంగా రమణ మహర్షి గురు అని చెప్పాలా? ఎంతోమందికి ఒక మార్గదర్శకాన్ని చూపించారు కేవలం మౌనంగా ఉంటూనే. ఆయన కూడా సైలెంట్, అందరూ సైలెన్సలే అక్కడ ఉన్నవాళ్ళు. ఉన్న గురువులందరూ మ్యాక్సిమం సైలెంట్గా ఉండే మాస్టర్సే, అంటే మౌనంగా ఉండేవాళ్ళే. కేవలం ఒక మనిషిని చూస్తూ ఆధ్యాత్మికాన్ని తెలుసుకున్నారు. ఎన్నో రహస్యాలని ఎంతో జ్ఞానాన్ని ఒక మనిషిని చూస్తూ నేర్చుకున్న వాళ్ళు ఆ చోటు ఉన్నారు. సో నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నేను అక్కడ ఆ చోటు గురించి తెలుసుకోవడానికి నేను ఒక 20-30-40 సార్లు వెళ్ళుంటాను 2 ఇయర్స్లో. అంటే ఎవ్రీ మంత్ నాకు వెళ్ళాలి నేర్చుకోవాలి అనిపిస్తే నేను ట్రావెల్ చేసేదాన్ని ఇక్కడ నుండి అరుణాచలంకి. సో అక్కడ నాకు జరిగిన కొన్ని మిరాకిల్స్ ఏంటంటే, రోడ్డు మీద ఒక పిచ్చావిడ ఎవ్రీడే రోజుకి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారన్నమాట. రోజుకి 2 సార్లు 40 ఏళ్ళుగా చేస్తుంది ఆవిడ. ఆవిడ 50 ఇయర్స్ ఉంటాయనుకుంటా, అంతే. పిచ్చామే, రోడ్డు మీద పిచ్చోళ్ళు ఎలా తిరుగుతారో అలా జుట్టంతా ఒక రౌండ్స్ తిరిగిపోతూ ఉంటుంది కదా, దాన్ని ఏదో జుట్టు అంటారు, అలా ఉంటుంది. ఏదో షర్ట్ వేసుకుంటుంది, ఏదో లాంగ్ స్కర్ట్ వేసుకుంటుంది, పిచ్చి బట్టలు అవి ఎప్పటివో, కానీ రోజుకి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఆవిడని అవధూత అంటారు అక్కడ. ఎలా అంటే, మనం ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నాం, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మన పక్కన ఎన్నో ఇన్విజిబుల్ సోల్స్ ఉంటాయి. ఆవిడ అన్ని సోల్స్ని చూడడమే కాదు దాంతో మాట్లాడుతుంది, ఆ సోల్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్లో ఉంటారు కూర్చొని. మనం అనుకుంటాం పిచ్చోళ్ళు కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఏదో పిచ్చిలో మాట్లాడుతుంది అనుకుంటాం, కానీ ఆవిడ ఎన్నో రకాల సోల్స్తో ఎన్నో లోకాలతో అక్కడ కూర్చొని ఇంటరాక్ట్ అవుతారంట. ఆవిడ ఎవరితోని మాట్లాడదు. రోడ్డు మీద ఎంతోమంది అమ్మో దేవత అని చెప్పి దండం పెట్టి పోతూ ఉంటారు కదా, అసలు ఎవరిని పట్టించుకోదు. సాధకులతోని ఆవిడ ఏదైనా చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇది జరుగుతుందంట. సో నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళి నేను చూశాను. అసలు నాకు అప్పటికి తెలీదు ఆవిడతో ఆవిడతో కన్వర్జేషన్ అయిన తర్వాత ఆవిడ ఇలా చేస్తారని తెలుసు.
ఆమె సడన్గా కనిపించి నన్ను వాటర్ ఇవ్వవా అని అడిగింది. నన్ను పిలిచి వచ్చావా బాగున్నావా, తమిళ ఆవిడ, ఆడి తెలుగు కూడా రాదు, బాగున్నావా వాటర్ కావాలి ఇలా మనకి డైరెక్షన్లో అడుగుతారు కదా, అలా నాతో నాకు ఆవిడకి ఒక ఇంటరాక్షన్ అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకసారి ఏంటంటే ఒక ఋషి అనుకుంటా, ఆయన నాకు సడన్గా కనిపించి ఒక రుద్రాక్ష నా చేతిలో పెట్టేసి నీ సాధనకి దీన్ని ఉపయోగించు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ టైం కనిపించలేదన్నమాట. నేను అరుణాచలం మెయిన్ గిరి ఎక్కాను. ఎక్కినప్పుడు ఏం జరిగిందంటే బాగా దాహంగా ఉందని నేనేం వాటర్ ఏది క్యారీ చేయలేదు. సో పైనకు వెళ్తుంటే ఎవరో ఈజిప్ట్ ఆయన వచ్చారు, ఇండోనేషియా అతను వచ్చారు, కనిపించారు. గిరి ప్రదక్షిణ చేసే గిరి ఎక్కారా? గిరి అది చాలా ఎత్తున ఉంటుంది, ఎప్పుడు ఆ కొండ వేడిగా ఉంటుంది అనమాట. చాలా హై, ఒక ఎవరెస్ట్ ఎక్కిన దాంతో సమానం అది. చాలా కష్టం అది. అందరూ కింద తిరిగేస్తారు, తిరుగుతారు, తప్పించి పైకి ఎక్కరు, ఎక్కలేరు. ఎందుకంటే ఎంత ఎక్కుతున్నా ఇంకా ఉంటుంది, మనకు చూడడానికి చిన్న కొండే అని కనిపిస్తుంది, ఎంత ఎక్కుతున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ పై దాకా వెళ్ళిపోయాను. దారిలో దాహం వేసింది, వాటర్ లేవు, ఏం లేవు. ఆయన ఎక్కడో సడన్గా కనిపించారు నాకు. ఏదైనా నిమ్మకాయ నీళ్ళు తెచ్చుకున్నారంట, కొంచెం ఇచ్చారు, ఇది ఇలా ఎక్కాలమ్మా అని నాకు ఒక డైరెక్షన్ చెప్పారు. వాటర్ తాగి బాటిల్ అక్కడ పెట్టిల్లో పైన మాయం. నాకు ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు. ఆ కొండ మీద నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరూ లేరు. కింద ఎక్కడో ఒక అతను, ఆల్మోస్ట్ చాలా కింద ఒక అతను కూర్చొని బుక్స్ అమ్మడము ఏదో ఒక అతను కూర్చున్నాడు చాలా కింద. ఆ కొండ పైన మాత్రం ఆయన ఒక్కడే కనిపించాడు, మళ్ళీ కనిపించలేదు నాకు. అది ఆ కొండ ఎంత వేడిగా ఉంటుందంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ టైమింగ్లో ఏదో కార్తీక పౌర్ణమి యొక్క పౌర్ణమికి పెద్ద జ్యోతిని వెలిగిస్తారనమాట కొండ మీద, కొండ పైన. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వెలిగిస్తారు. నేను అది వెలిగించిన 6-7 నెలల తర్వాత వెళ్ళాను, అప్పటికీ అంతే వేడితో ఉంది కొండ. కాలిపోయాయి నా కాళ్ళు, కాలిపోయాయి. నేను చెప్పలేకుండా ఎక్కేసాను, కాళ్ళు కాలిపోయాయి. ఇలా పట్టుకొని ఎక్కుతాం కదా, చేతుల్లో బొబ్బలు వచ్చేసాయి, అంత వేడి. ఓ గాడ్. సో అలా నేను అక్కడ కొన్ని ఒక చిన్న మిరాకిల్స్ చూడడం జరిగిందనమాట. సడన్గా ఎవరైనా ఒకరు కనిపించి ఏదైనా నాకు ఇచ్చి మళ్ళీ తిరిగి చూసే వరకు అక్కడ ఉండరు. ఈ కొండ పైన అయితే చూసినా, ఎంత పెద్ద కొండ పైన సడన్గా నా దిగిపోవాలన్నా నేను ఎక్కడో పైన ఉన్నాను, ఎలా వెళ్ళిపోతారు. నాకు బాటిల్ ఇచ్చేశారు, కొన్ని సిప్ ఒక సిప్ వేశాను, తిరిగి చూసే వరకు లేడు ఇండోనేషియా అతను. ఆయన అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఒకటి అనిపించిందంట. మాకు మళ్ళీ ఎక్కడ కనిపించారంటే, నేను కొండ దిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశారు నాకు. ఆయన నాకు చెప్తున్నారు, నేను ఇక్కడ రావడానికి రీజన్ నాకు ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు నాకు ఇది అనిపించింది, మామిడి చెట్టు గుహ అని అక్కడ ఉంటుందన్నమాట, అరుణాచలేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అనేది ఆయనకు అక్కడ అనిపించిందంట. ఆయన వచ్చేసాడు ఇండోనేషియా నుండి ట్రావెల్ చేస్తూ. అలా ఫారినర్స్ ఎంతోమంది ఉన్నారు అక్కడ, నిత్యం అక్కడే ఉండి సాధన చేస్తున్నారు. అరుణాచలంలో ఫారినర్స్ ఎక్కువ, చాలా మంది ఫారినర్స్. నిజంగా సాధనలో అనిపిస్తే మన వాళ్ళు వాళ్ళ ముందు అసలు తక్కువ అన్నమాట. వాళ్ళు ఉండే నిష్ట వేరు, వాళ్ళకున్న ఆ భావం వేరు. సాధన పట్ల కూర్చోవాలన్నా దాన్ని ఒక దైవంతో సమానంగా తీసుకుంటారు. అలా నేను చాలామంది ఫారినర్స్ని కలిశాను, ఎన్నో గైడెన్సెస్ ఇస్తూ ఉంటారు, మనల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, మనం ఒక గురువుగా భావిస్తాం ఎదుటి వాళ్ళని, కానీ నేనే గురువుగా మారితే ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మహిత చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీది చెప్తుంటే, మీరు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు అరుణాచలం కొండ చెప్పులు లేకుండా ఎక్కడ అంటే, ట్రెక్కింగ్స్ చేస్తూ ఉంటాం నార్మల్గా మనం, బట్ షూస్ అవి వేసుకొని మంచి కంఫర్ట్గా షూస్ అవి వేసుకొని ఎక్కుతూ ఉంటాం. బట్ మీకు ఆ థాట్ ఎట్లా వచ్చిందో, ఏమీ లేకుండా అంత వేడి కొండని ఎక్కాలి అని చెప్పి? సూపర్, నిజంగా. అండ్ ఇప్పుడు మీ జర్నీ ఎట్లా ఉంది? సో ఆ మంచి ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్గా చాలా డెప్త్ వెళ్ళి చాలా మంచి ఎక్స్పీరియన్స్తో మీరు ట్రావెల్ చేశారు. ప్రెజెంట్, ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మీరు? నాకేంటంటే, రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ పిఎంసీ నుండి కాల్ వచ్చింది. ఒక నాకు తెలిసిన ఒక అమ్మాయి కాల్ చేసి పిఎంసీలో ఓపెనింగ్ ఉంది, ఇలా వస్తావా అనేసి అడిగారు అనమాట. నేను ఆల్రెడీ నా ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను,
సో లాక్డౌన్ కదా, లాక్డౌన్ వల్ల మా ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో సరే రమ్మంటే వచ్చాను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా చేంజ్ ఉంది. నేను ఒకప్పుడు చూసిన దానికంటే పిఎంసీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటికీ చాలా ఒక రేంజ్లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అంటే ఎంతమంది గురువులను కలుస్తున్నారు, ఎంత జ్ఞానాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఈవెన్ మన సొసైటీలోనే చాలామంది మాస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ చాలా గ్యాదర్ చేశారు. పిఎంసీ చాలా వండర్ఫుల్గా మారడం జరిగింది. సో నాకు ఇక్కడ ఏంటంటే పిరమిడ్ కాల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ప్రతిరోజు కొత్త పిరమిడ్ మాస్టర్స్ రీసెంట్గా ధ్యానంలోకి కేవలం పిఎంసీ ఛానల్ చూస్తూ వచ్చిన వాళ్ళు రోజుకి ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు గైడెన్స్ గురించి అడుగుతారు. నాకు ధ్యానం ఇంకా పెంచాలనుకుంటున్నానమ్మా, లేదా ఈ గురువుగారితో మాట్లాడాలనుకుంటున్నానమ్మా, ఒక గైడెన్స్ కావాలి, ఒక పిరమిడ్ కావాలి, ఒక పిరమిడ్ కొనాలనుకుంటున్నాను, పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను, ఈ విషయంలో బుక్స్ గురించి కావాలి, బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, సో ఇవి ఎలా కొనుక్కోవాలి అనేసి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తారు? పక్కా క్లారిటీ ఇస్తాను. చాలామంది మన దగ్గర పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, బుక్స్ సేల్ చేసేవాళ్ళు, పిరమిడ్ సేల్ చేసేవాళ్ళు, అండ్ పిరమిడ్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ చాలామందికి బెంగళూరులో ఏముందో, బెంగళూరుకి ఎలా వెళ్ళాలో పిరమిడ్ వ్యాలీకి తెలీదు, కర్తాల్కి ఎలా వెళ్ళాలో తెలీదు, ప్రకృతి వ్యాలీకి ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. సో ఆ డీటెయిల్స్ కాల్ చేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలన్నా, ఏం చేయాలన్నా ఒక గైడెన్స్ని నేను పిరమిడ్ కాల్ సర్వీస్ త్రూ అందరికీ అందిస్తున్నాను. సో మాస్టర్స్ ఎవరికైనా పిరమిడ్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ సైడ్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయించాలనుకుంటున్నా, మన దగ్గర ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్గా ఉంది. మీరు పిరమిడ్ కాల్ సర్వీస్కి కాల్ చేయొచ్చు, మీకు క్షణాల్లో ఇన్ఫర్మేషన్ అక్కడ నుండి మేము అందించడం జరుగుతుంది. అండ్ ఏ సెంటర్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఉన్నారు, సెంటర్స్ ఎక్కడున్నాయో తెలీదు చుట్టుపక్కల, కాల్ చేస్తే మేము మీ చుట్టుపక్కల దగ్గరున్న పిరమిడ్ మాస్టర్స్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆ సెంటర్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పిరమిడ్ కాల్ సర్వీస్కి కాల్ చేయండి. నంబరు ల్యాండ్లైన్ నంబర్ వచ్చేసి 0406002300, అండ్ నార్మల్ నంబర్ వచ్చేసి 8500046596కి మీరు కాల్ చేయండి. ఇది సర్వీస్ టైమ్స్ వచ్చేసి 10 to 6. ఈ మధ్యలో మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. సూపర్. అసలు ఈ ఐడియా కూడా చాలా చాలా బాగుంది. మేము మామూలుగా స్టార్టింగ్లో ఎప్పుడో మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో ఎక్కడికైనా వెళ్ళాలంటే సరిగ్గా తెలిసేది కాదు. అక్కడున్న మాస్టర్స్కి ఎవరికో తెలిసిన వాళ్ళకి, వాళ్ళకు మేము పర్సనల్గా కాల్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి, ఇదంతా ఇదో పెద్ద ప్రాసెస్ ఉండేదన్నమాట. ఎందుకంటే బిఫోర్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే, సీనియర్ మాస్టర్స్ మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు అందరం కొత్త వాళ్ళం అయిపోతే మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. చాలా మంచి ఐడియా ఇది, పిరమిడ్ కాల్ సర్వీస్ సెంటర్ అనేది. అండ్ నాకు కూడా పర్సనల్గా ఇక్కడ హైదరాబాద్ నేను కొత్త, హైదరాబాద్లో ఎవరైనా మీరు నేను మెడిటేషన్ అవన్నీ చెప్తూ ఉంటాను, మేము అక్కడ ఉంటామండి పలానా ఏరియాలో ఉంటాము, ఆ ఏరియాకి రిలేటెడ్ ఎక్కడైనా మెడిటేషన్ చెప్తారా, మీకు ఏమైనా సెంటర్స్ ఉన్నాయా, నాకైతే హైదరాబాద్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఏం తెలీదు. సో దట్ ఇప్పుడు మీరు ఒక మంచి వే చూపించారు విధంగా. సో నేను కూడా ఇఫ్ ఇన్కేస్ చేస్తే చేయొచ్చేమో ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం. మేము ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందిస్తాము. ఇంకా పిఎంసీతో ఎట్లా ఉంది మీకు వర్క్? నా వర్క్ చాలా సింప్లిఫైడ్గా ఉందండి. నార్మల్గా ఒకరికి ధ్యానం నేర్పాలంటే మా ఏరియాలో సరౌండింగ్స్లో అందరు ఇల్లులు తిరిగి పాంప్లెన్స్ ఇస్తూ ఇంకో ధ్యానం నేర్చుకోండి అని చెప్పే విధానం వేరుండేది. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక చైర్లో కూర్చొని, ఒకటే చోట కూర్చొని నలుగురికి అడ్వైజ్ ఇస్తూ ధ్యానం నేర్పిస్తూ, ఇప్పుడు చాలామందికి మెడిటేషన్లో ఎన్నో రకాల డౌట్స్ వస్తుంటాయి. సో వాళ్ళు కాల్ చేసి మాకు ధ్యానంలో ఇవి నేను చూశానమ్మా, ఇవి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నా బాడీలో ఈ పార్ట్లో హెల్త్ ఇష్యూ ఉంది, కొంచెం నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, వీటిని నేను ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ధ్యానం నాకు ఎలా ఉపయోగపడుతుంది అని కూడా కాల్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరికి గైడెన్స్ ఇచ్చిన తర్వాత, ఈవెన్ కొంతమంది అయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను అందిస్తాను కదా మెడిటేషన్ గురించి కానీ సెంటర్స్ గురించి కానీ, వాళ్ళు ఎప్పటి నుండో వెతుకుతూ ఉంటారు. సో వెతుకుతూ ఉన్నా కూడా అది వాళ్ళకి దొరకదు. కాల్ చేసి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బా మీ వల్ల నాకు ఎంత హ్యాపీగా ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది, ఎంతో వెతుకుతున్నాను దొరకట్లేదు,
ఒక గురువుగారితో మాట్లాడడానికి అవ్వట్లేదు, సో ఎలా అనేసి అడుగుతుంటారనమాట. సో వాళ్ళ హ్యాపీనెస్ అంత బెటర్గా అనిపిస్తుంది. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలా అంటే చాలా ప్లెజెంట్ వర్క్. నాకేమీ ప్రెషర్స్ అనేవి లేవు. పిఎంసీలో ఉన్న ఎంప్లాయీ ఇంకా ఎలా అంటే ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు. చూసుకునే వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉంటాం ఇక్కడ. అండ్ పిరమిడ్ మాస్టర్స్ పిఎంసీలో ఉండి వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకాస్త ఎంత పనైనా సరే ఇంకా చేయాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అలా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది. డే బై డే పిఎంసీని చూస్తూ వస్తున్న కొత్త వాళ్ళకి నిజంగా పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్గా, బెస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నందుకు, అందులో నేను ప్రొవైడ్ చేస్తున్నందుకు నాకు చాలా పర్సనల్లీ చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మహిత, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత పిఎంసీలోకి వచ్చాక నీ వర్క్ స్టైల్ ఇవన్నీ విన్న తర్వాత చాలా 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 హ్యాపీగా ఉంది నాకు కూడా. ఎందుకు అంటే మన పిఎంసీలో ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఎంగేజ్, ఇంత ఎంగేజ్లో ఇంతమందికి గైడ్ చేయటం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఆఫ్ ద రీజన్, బిహైండ్ ద రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మదర్ నీకు చిన్న వయసులో మెడిటేషన్ గైడ్ చేయటం, నువ్వు చిన్న వయసులో మెడిటేషన్ నేర్చుకోవటం వల్ల ఈ ఏజ్కి వచ్చేసరికి కంప్లీట్ క్లారిటీ, ఒక విజన్ వచ్చేసింది లైఫ్ మీద. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే స్టబోన్ లాగా అయిపోయారు. సో కీప్ గోయింగ్ ఆన్, ఇట్లానే కంటిన్యూ చేయండి. ఇంకా అందరికీ మెడిటేషన్ చెప్పాలి. ఇంకా మీ లైఫ్లో మీ కెరియర్లో ఇంకా మంచి పొజిషన్స్కి రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను యువశక్తి కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మహిత. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా మహిత ఎక్స్పీరియన్సెస్ ఎంత అల్టిమేట్గా ఉన్నాయో. చిన్న వయసులో ధ్యానంలోకి వస్తే ఎన్ని ఉపయోగాలో మహితను చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. సో యంగ్స్టర్స్ అంటే వీళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది అది ఇది అంటారు, కానీ యంగ్స్టర్స్ ధ్యానం చేస్తే అల్టిమేట్ స్టెబిలిటీ ఉంటుందని మనం మహిత చూస్తే అర్థమైపోతుంది. సో ఇలాంటి యువశక్తి కార్యక్రమంలో ఇలాంటి యువత ఎంతోమంది మనతో ఉన్నారు. మరొక యువశక్తి కార్యక్రమంలో మరొక యంగ్స్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్.